రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్నారు నేను ఫస్ట్ మన నవీన్ పోల్శెట్టి గారి సినిమా ఆత్రేయ సినిమా చూసినప్పుడు ఆ రోజు మెసేజ్ చేశాను కదా మీకు యాక్టింగ్ చాలా బాగుందండి విలంగా చూసామని దాని తర్వాత కట్ చేస్తే పెద్ద సినిమా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఫస్ట్ అంటే నార్మల్గా మీ నుంచి ఈ ఛాయ్ బిస్కెట్లో చూసాను చిన్న చిన్న వీడియోస్ అవన్నీ కూడా ఏంటి సందీప్ ఇంత పెద్ద స్టోరీని జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలాగా తీయగలడా అని చాలా బాగా అండ్ ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే వచ్చింటే బాగుండేది చాలా బాగుండేది అని సో మీకు అంటే ఏమైనా ఒక ఫీలింగ్ ఉండిపోయింది అట్లా నాకు అంతకు ముందు నాకు మెంటల్ గా ఏదేశారంటే లాక్డౌన్ టైంలో సినిమా వచ్చిన తర్వాత నాని సినిమానే వచ్చింది చేద్దాం అని అన్నారు నాని గారి సినిమానే వచ్చిందన్నారు కానీ సరే ఇంక మనం డెస్టినిక్ తలంచాలేమనుకున్నాం కానీ రేపు ఇరవై మూడో తారీఖు రిలీజ్ అనగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక పది షోలు వేసాం రామానాయుడు అన్న ఆ థియేటర్లో చూసిన వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చిన రియాక్షన్లకి అప్పుడు అర్థమైంది ఎంత పెద్ద మిస్ అయ్యామో మనము ఎంత పెద్ద వెళ్తుండబోతుందో జీవితంలో అని వాళ్ళందరూ ఏడ్చి ఎందుకంటే అండి ఈ ఎమోషన్ ఈ టీవీలో చూసేవాళ్ళకి నేను ఒకసారి చూస్తున్నాను అది మీకు బిగ్ స్క్రీన్ అంత స్క్రీన్లో మనం చూడలేం కదండి లైఫ్లో అంత స్క్రీన్లో ఇంట్లో చూడలేం కదా మ్యాక్సిమం ప్రొజెక్టర్ ఉన్నా సరే అంత అంత పడదండి బొమ్మ మనకి ప్రసాద్ ఐమాక్స్లో స్క్రీన్ అంతా ఎక్కడ పడుతుందండి పడదు కదా మీద అన్నాను కదా నేను అంత స్క్రీన్లు మనం కట్టుకోలేము అది స్క్రీన్ పెట్టి ముందు ఇల్లు కట్టాలి అలా అయితే సో అంత స్క్రీన్ మీద మీకు ఆ గ్రూప్తో ఆ ఎమోషన్ షేరింగ్ కానీ ఆ కామెడీ షేరింగ్ కానీ అది వేరండి అది ఫెస్టివల్లో ఉంటుంది ఎవరికాళ్ళు ఇండివిజువల్గా లేదా నలుగురు ఐదు రిపరేషన్లో స్మాల్ స్మాల్ స్క్రీన్ మీద చూసే ఈ కలర్ ఫోటో గురించి ఇంత మాట్లాడుతున్నారంటే సో బిగ్ స్క్రీన్ మీద వస్తే నిజంగా ఆ పండగ వేరు కదండి ఆ స్కేల్ అది లాస్ట్లో క్లైమాక్స్ మా నమ్మకం అదే ఆ మ్యూజిక్ ఆ స్కేల్ అది కనిపిస్తుంది థియేటర్లో ఆ హోల్డ్ చేస్తుంది జనాల్ని అన్న నమ్మకం ఉంది నాకెక్కడంటే నేను టీవీలో చూసా టీవీలో చూస్తుంటే చాన్ని ఇలా చూసి లాస్ట్ లో షాక్ అయిపోయి గోడకు గుర్తుకుని పడుద్ది షర్ట్ అలా కనపడగానే మనం ఇంటి మ్యూజిక్ కదా బఫరింగ్ అని వస్తుంది బఫరింగ్ అని డెడ్ ఇలా ఇద్దరు ఎలిమెంట్ అండి చాలా సెన్సిటివ్ పాయింట్ దట్టు కలర్ అన్నది దండేసి ఉండటం ఫోటో లేకపోవటం మనిషిదని ఇది నేను కూడా అనగా రానే ఒకసారి చూపిస్తానని రష్ అప్పుడు అనుకుంటా చూపిస్తే తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది నాకు ఫస్ట్ స్టోరీ చెప్పాడు టూరీ చెప్పండి హైలైట్ సిచ్యువేషన్స్ నాకు అయ్యా అందులో ఆ ఫోటోకు దండేసేది ఒకటి ఆ బిర్యానీ సీన్ ఒకటి ఆ మేకని ఇది చేయటం ఒకటి అండ్ అన్న సీన్ అది హర్ష తిట్టే సీన్ ఒకటి దేవుణ్ణి అది ఇంకోటి వాళ్ళిద్దరు ఒక సూసైడ్ సీను ఏదో లవర్స్ పార్కులో ఒకళ్ళ ఊళ్ళో ఒకళ్ళు తలపెట్టుకుంటే మాట్లాడే సీన్ లాగా సూసైడ్ సీన్ డిజైన్ చేయొచ్చు అనేది నాకు తెలియలేదు తమ్ముడు ఇప్పుడు దాకా నేను ఏ సినిమాలో చూడలేదు అసలు అలాంటి ఆ థాట్ కూడా రాలేదు అలా ఎలా ఆలోచించవు ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అన్న అలాగే సినిమాలు ఇంకోటి కూడా అండి ఆ వాండర్స్ అండ్ ఫైట్ ఒకటి అదొకటి చాలా మంచి సీన్ తిన చెప్పినప్పుడు సీను చాలా భారీ సీన్ అది యాక్చువల్లీ అది శివ టైప్ శివ సినిమాలో ఫైట్ లాగా న్యాచురల్గా కాలేజీ బయట ఫైటు కానీ వీళ్ళు ఆల్రెడీ డ్రామా వేసి వచ్చారు కాబట్టి పౌరాణిక గెటప్లో ఉన్నారు అలాగా ఆల్మోస్ట్ దేవుళ్ళు కొట్టుకున్నట్టుండే కాలేజీ బయట బ్రిటిషర్స్ ఫైట్ దేవుళ్ళకి బ్రిటిషర్స్ కి మధ్య జరిగేది అది ఎలా ఉండేది బయట తీసి ఉండి అవన్నీ నేను థియేటర్ అనుకుని ఉంటే అవన్నీ భారీ స్కేల్లో ఉండే కదా

చాలామంది చాలా క్యారెక్టర్లు ఆల్మోస్ట్ ఇలాంటివి చాలామంది నాకు కొంచెం కొత్త కొత్త క్యారెక్టర్లు అవన్నీ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు నాకు ప్యాండమిక్ టైంలో పేరు వచ్చిన నేను ఒక్కడే నిజమే